आंध्र प्रदेश राष्ट्रम आड़वारिनि गौरविंचडंलो मुंदुंदि अनि चेप्पि मेमंदरं गर्वंगा कूडा चेप्ता उन्नां एंदुचेतनंटे इप्पुडु चट्टसभलो 33% वच्चिंदि कानी आंध्र प्रदेश राष्ट्रंलो जगन मोहन रेड्डी गारि नायकत्वंलो इप्पटिके स्थानिक संस्थल्लो उन्न रिजर्वेशन्नु मिंचि 57% मंदि एंपीडीसीलु एंपीपीलु जेडपीटीसीलु कॉर्पोरेशन चैर्मन्लु कूडा उन्नारु अंते काकुंडा नामिनेटेड पदवुल्लो ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే ఇచ్చి ఉండరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో కూడా 50% మించి మహిళలకు అవకాశం ఇచ్చి వారు కూడా పరిపాలనలో భాగస్వాములు అయ్యే విధంగా మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని అందరికీ కూడా పదవుల్ని ఇవ్వడం జరుగుతుంది అంతే కాదు ఈ రోజు అమ్మవడి పేరుతో విధంగా చేయూత ద్వారా అమ్మవడి ద్వారా అదే విధంగా మహిళలకు విద్యా దీవెన వసతి దీవెన బిడ్డలకు ఇవ్వడం ద్వారా మరి తల్లల్ని ప్రోత్సహించడం ద్వారా తల్లలకు ఆర్థిక సహకారం ఇవ్వడం ద్వారా మరి మహిళలందరూ కూడా ఆర్థికంగా బలపడడానికి మరి ఎవరి దగ్గర చేయచాచకుండా వారి ఆత్మగౌరవంతో బతకడానికి ఒక మంచి అవకాశం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అంతే కాదు ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావించదల్చాను మరి మనం చూస్తే మ్యారేజ్ అయితే గృహిణి అంటారు హౌస్ వైఫ్ అంటారు కానీ మహిళకి హౌస్ వైఫ్ అని పేరే గాని అమ్మగారి హౌస్ భర్త గారి హౌస్ ఉంటుంది తప్ప తనకి సొంత హౌస్ ఎక్కడ కూడా ఉండని పరిస్థితులు ఉన్నాయి కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 30 లక్షల పట్టాలతో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు గృహిణి పేరు సార్థకమయంగా అందరికి గృహాలు రావడం జరిగింది అంతే కాకుండా ఆస్తి హక్కు ఉంది మహిళలకి ఆస్తికు చట్టాల్లో ఉంది కానీ ఆస్తులు లేవు ఎవరైతే లక్షలాది మంది పేద మహిళలు ఉన్నారో ఎవరైతే లక్షలాది మంది అట్టడుగు వర్గ మహిళలు ఉన్నారో వాళ్ళకి కనీసం చెప్పుకోవడానికి ఆస్తి హక్కు లేదు కానీ ఈ రోజు లక్షలాది రూపాయల విలువైన పట్ట 2 మినిట్స్ సార్ లక్షలాది విలువైన పట్టాలని ఇవ్వడం ద్వారా మరి ఈ రోజు అట్టడుగు మహిళలు కూడా లక్షలాది రూపాయలకి ఆస్తిని సంపాదించుకునే విధంగా ఉంది ఇవన్నిటి ద్వారా మహిళలకు ఒక ధైర్యం వచ్చింది మహిళలకు ఆత్మసారి వచ్చింది మహిళలకు ఒక ఆర్థిక స్వాతంత్రం కూడా వచ్చింది కాబట్టి మేమందరం కూడా హృదయపూర్వకంగా మా అందరి తరపున మా పార్టీ తరపున మేమందరం కూడా ఈ మహిళా బిల్లుకి సపోర్ట్ చేస్తున్నాం రాబోయే కాలంలో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్స్ ఉన్నాయో అదే విధంగా అట్టడుగు వర్గాలకు ఓబీసీస్ కూడా మహిళలకు ఓబీసీస్ కి కూడా రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా మరి మహిళలకు కూడా చేయూతని ఇవ్వాలి వెనుకబడి వారికి ఇంకొక విషయం చివరగా ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ బిల్లును కూడా త్వరితగతిని డిలిమిటేషన్ సెన్సస్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయించి ఎందుకంటే మహిళలు ఈ రోజు జనాభాలో సగభాగం ఉన్నారు 50% రిజర్వేషన్ కి డిజర్వ్డ్ గా ఉన్నారు మహిళలు ఈ రోజు అటువంటి మహిళలకు 33% వస్తుంది మాకు సంతోషంగా ఉంది ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మరింత ఇవ్వాలి 2024 ఎన్నికల్లో మహిళా బిల్లు అమలయ్యేలా చూడాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతున్నా థాంక్యూ సార్